ఆగస్టు 22. ఈ డేట్ విశిష్టత తెలియని చిరు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఉండరు. ఎందుకంటే ఈరోజే చిరంజీవి గారి పుట్టినరోజు. ఇది టాలీవుడ్లోని మెగా ఫ్యాన్స్ కు పండుగ రోజు. ఇప్పటికే తన 150వ సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చి తనలో జోష్ ఏమాత్రం తగ్గలేదని సందేశాన్ని ఇచ్చారు మన చిరు. అయితే మెగాస్టార్ బర్త్డేను పురస్కరించుకుని ఆయన కోడలు ఉపాసన, కామినేని ఆయనకు ఒక ప్రామిస్ చేశారు. చిరంజీవి తనకు ఇచ్చిన అతిపెద్ద బహుమతి రామ్ చరణ్ అని, అతనితో పాటు కుటుంబాన్నంతటిని ఎల్లవేళలా సంతోషంగా ఉంచడానికి తను తుది శ్వాస వరకు ప్రయత్నిస్తానని మామయ్యకు ప్రామిస్ చేసినట్లు ఉపాసన తెలిపారు. ఈ ప్రామిస్ ను నిలుపుకోవడం ఒక అందమైన బాధ్యత అని ఆమె అన్నారు. ఇంకా చిరు గురించి ఉపాసన ఏం చెప్పారంటే, చిరంజీవికి తానంటే ఎంతో నమ్మకమని, తాను చేసిన ప్రతి పనిని ఆయన పొగుడతారని, ఇంకా బాగా చేయాలని ప్రోత్సహిస్తారని ఉపాసన చెప్పుకొచ్చారు. అలాగే రామ్ చరణ్ కి కూడా నాన్నంటే ఎంతో ప్రేమ అని, చిరంజీవి మాస్టర్ అయితే చరణ్ స్టార్ శిష్యుడని ఆమె పేర్కొన్నారు. చిరంజీవి 150వ సినిమా తన కుటుంబ సభ్యులందరికీ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిన చిత్రమని ఉపాసన చెప్పారు. ఇక చిరుకి చేసిన ప్రామిస్ గురించి స్పందిస్తూ, దానిని నిలుపుకోవడం ఒక అందమైన బాధ్యత అని, చిరంజీవి గారికి తానంటే ఎంతో నమ్మకమని, తాను చేసిన ప్రతి పనిని ఆయన పొగడతారని, ఇంకా బాగా చేయాలని ప్రోత్సహిస్తారని ఉపాసన చెప్పుకొచ్చారు. ఇక చెర్రీకి వాళ్ల నాన్నంటే ఎంతో ఇష్టమని, వాళ్ళు తండ్రి కొడుకుల్లా కాకుండా గురువు శిష్యుల్లా ఉంటారని ఉపాసన పేర్కొనడం గమనార్హం. తనను ఇంట్లో ఎంతో గొప్పగా చూసుకుంటారని వెల్లడించారు. ఇలాంటి ఇంట్లోకి రావడం తన అదృష్టమని ఉపాసన తెలిపారు. ఇదిలా ఉండగా వీరి వివాహం సమయంలో ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అందుకు కారణం ఉపాసన అప్పట్లో కాస్త లావుగా ఉండటమే. తర్వాత కొన్నాళ్లకు ఉపాసన రామ్ చరణ్ విడిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తర్వాత రామ్ చరణ్ స్వయంగా వివరణ ఇచ్చారు, అలాంటిదేమీ లేదని ఆ వార్తలు కొట్టిపారేశారు. ఇక అప్పుడెప్పుడో ఓ ఇంటర్వ్యూలో మీరు చెర్రీకి సరైన జోడీ కాదనే విమర్శన పైన ఉపాసన స్పందిస్తూ, నిజమే, అప్పుడు నేను లావుగా ఉండేదాన్ని, నేను చరణ్కి సరిజోడి కాదు అంటే సంతోషపడే విషయమే. మా ఆయనకు చాలా మంది గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. వారంతా తనకు ది బెస్ట్ కావాలని కోరుకుంటున్నారనేగా, ఇది బాగుంది, దీన్ని ఒక పొగడతగానే తీసుకుంటా అంటూ ఉపాసన చాలా పాజిటివ్ గా, ఇంకా చెప్పాలంటే పరిణితితో స్పందించి శభాష్ అనిపించుకున్నారు. ఆమె ఆ విమర్శకు కుంగిపోలేదు, సరికదా, స్పోర్టివ్ గా తీసుకున్నారు, ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి చాలా స్లిమ్ అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి మెగా ఫ్యామిలీలో ఉపాసన ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా కుటుంబంలో అద్భుతంగా ఒదిగిపోవడమే కాదు, తాను డబ్బున్న ఇంటి నుంచి వచ్చానన్న దర్పాన్ని ఏనాడో చూపకపోవడం ఆమె క్యారెక్టర్కు పబ్లిక్ లో ఎక్కడ లేని క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అందుకే అంటారు, అందం కాదు ఆత్మ సౌందర్యం ముఖ్యమని. ఉపాసనను చూస్తే అది నిజమేనని అర్థం కావడం లేదు.